దక్షిణ కైలాసంగా కీర్తిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో ఈరోజు శ్రీకాళహస్తీశ్వరునికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తయా అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిగాంచిన పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర వారి దేవస్థానం ఆలయంలో తయా అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను రమణీయంగా అలంకరించి శ్రీకాళహస్తి ఊరేగింపు నిర్వహించారు. తయా అమావాస్య రోజు ప్రత్యేక పూజలు అభిషేకాలకు సంబంధించి స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది. శ్రీకాళహస్తీశ్వర వారి దేవస్థానం అనుబంధమైన భరద్వాజ తీర్థం బావిలో తయా అమావాస్య రోజున భరద్వాజ మహర్షి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారికి అభిషేకం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో అర్చకులు ఈరోజు భరద్వాజ తీర్థంలో ముందుగా గణపతి పూజ, కలశ స్థాపన, పుణ్యం వచనము, కలశానికి పూజలు చేసి హారతి సమర్పించారు. అనంతరం శ్రీకాళహస్తి స్వామికి అమ్మవారికి పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, పసుపు, గంధం, సుగంధ ద్రవ్యాలతో ఆలయ అర్చకులు అభిషేకం చేశారు. ఆపై దీప ధూప నైవేద్యం, అఖండ దీపారాధన హారతి సమర్పించారు. దీనిలో ఆలయ ఈవో రామస్వామి, ఏఈఓ కృష్ణారెడ్డి, ఆలయ ఇన్స్పెక్టర్ హరిబాబు పాల్గొన్నారు. విశేషంగా భక్తులు తరలివచ్చి అభిషేకంలో పాల్గొని కనులారా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.